ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేస్తాను ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ గురించి. సో ఆల్రెడీ మనం వెయిట్ లాస్ టిప్స్ గురించి షేర్ చేసుకున్నాము, అలాగే డైట్ ప్లాన్స్ గురించి కూడా షేర్ చేసుకున్నాము. సో డైట్ ప్లాన్ లో కొన్ని కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో మనం వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ గా చెప్పుకుంది ఏంటంటే బటర్ మిల్క్. సో డేలో 2 or 3 or 4 గ్లాసెస్ బటర్ మిల్క్ తీసుకున్నా సరే చాలా మంచిదండి హెల్త్ కి. సో బటర్ మిల్క్ తీసుకోవటం వల్ల బెల్లీ ఫ్యాట్ చాలా ఫాస్ట్ గా రెడ్యూస్ అవుతుంది, అలాగే బెల్లీ ఫ్యాటే కాదు బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. సో బటర్ మిల్క్ కూడా మనకి ఇష్టమైనట్లు దాంట్లో సాల్ట్ కలుపుకొని కానీ, లేకపోతే చాలా మందికి షుగర్ కలుపుకొని తాగుతుంటారు అలా కలుపుకొని కానీ మనకి ఇష్టమైనట్టు కలుపుకోవడానికి కుదరదండి. సో వెయిట్ లాస్ అవ్వాలి అంటే దానికి ఒక స్పెషల్ వే ఉంది. సో అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటం వల్ల, అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకపోవటం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సూపర్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఇప్పుడు ఆ బటర్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకోండి, అందులో 2 స్పూన్స్ కర్డ్ని యాడ్ చేయండి, కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసేయాలి. నెక్స్ట్ తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని 2 స్పూన్స్ కర్డ్కి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేయండి. ఇందులో మనం 1 స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 1 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర, చాలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 ఫుల్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి, వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. అంతే, బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. సో 1 గ్లాస్లో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. బటర్ మిల్క్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే. సో ఇందులో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం వామ్ ఉంటుంది కదా, వామ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకో. అలాగే ఇందులో మనం జీరాని యాడ్ చేసాం కదా, చాలా మందికి జీరాని డైరెక్ట్ గా తింటే ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జీరాని కూడా పౌడర్ చేసి ఇందులో యాడ్ చేసుకొని తాగొచ్చు. ఇంకా ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసాం. సో అది మీకు ఆప్షనల్ అండి, మీకు ఘాటు ఇష్టమైతే మిర్చిని యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, అది ఓన్లీ ఆప్షనల్. ఇందులో మనకి మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే కంపల్సరీగా జింజర్ ఉండాలి, అలానే లెమన్ ఉండాలి. ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ ని ఫుల్ ఆఫ్ చేంజ్ చేస్తుంది. ఇందులో వామ్ పౌడర్ వేసినా కూడా చాలా మంచిది. ఇందులో పెప్పర్ని కూడా కంపల్సరీగా యాడ్ చేయండి, ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. సో కంపల్సరీగా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేయండి, పొరపాటును కూడా సాల్ట్ అనేది యాడ్ చేయొద్దు. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపించినా సాల్ట్ ని మాత్రం అవాయిడ్ చేసేయండి. సో మజ్జిగ ఇంత పలచగా ఉండాలి, కర్డ్ తక్కువ ఉండాలి, వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఇలా డేలో 2 టైమ్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇంకా మీకు బటర్ మిల్క్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే 3 or 4 టైమ్స్ అన్నా తీసుకోవచ్చు, ఇంకా చాలా మంచిది. వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఎందుకంటే కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడిగారు కదా బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు. సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.